కామారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయు కేంద్రాన్ని ఆరోగ్య శాఖ తరపున 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. జహీరాబాద్ తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో 65వ నెంబర్ జాతీయ రహదారిపైన రోడ్డు ప్రమాదాలతో ప్రాపణీయ స్థితిలో ఉన్న వారిని సేవలు అందించేందుకు గతంలో ఐసీయు కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులతో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కు పంపించేవారు. అయితే ప్రస్తుతం ఆరోగ్య శాఖ తరపున ఐసీయు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో అత్యవసర సేవలు అందుబాటులోకి రావడాన్ని జహీరాబాద్ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు అందించేందుకు పడకలు, వెంటిలేటర్లు, మల్టీ ఛానల్ మానిటర్లు, పలు ఆక్సిలేటర్లు, ఎక్స్రేలు, ఈసీజీ, ఎలక్ట్రోలైట్ అనలైజర్లు, ఏబీజీ అనలైజర్లు తదితర ఆధునిక పరికరాలు ఉన్నాయని ప్రాంతీయ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. జహీరాబాద్ లో ఐసీయు కేంద్రం ఏర్పాటు వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల డబ్బు పెట్టడం అవసరం లేదని, తక్కువ సమయంలో చికిత్స అందించడం జరుగుతుందని జహీరాబాద్ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ప్రజల అత్యవసర సేవలు తీర్చేందుకు స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయును ఏర్పాటు చేసిందన్నారు. గతంలో అత్యవసర సేవలు అందించాలంటే దూర ప్రాంతాలకు పంపించేవారిని ప్రస్తుతం ఇక్కడే చికిత్సలు అందిస్తామని, అన్ని రకాల ఆధునిక పరికరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జహీరాబాద్ లో ఐసీయును ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు అవకాశం కలిగిందన్నారు. వైద్యులు గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే హైదరాబాద్ కు తరలించేవారని, లేదంటే ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జహీరాబాద్ లో ఐసీయును ఏర్పాటు చేసినందుకు రాష్ట ప్రభుత్వానికి, ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ కు తరలించే వారని, లేదంటే ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జహీరాబాద్ లో ఐసీయును ఏర్పాటు చేసినందుకు రాష్ట ప్రభుత్వానికి, ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐసీయు జహీరాబాద్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 21 సెంటర్లు శాంక్షన్ ఉంది. అందులో భాగంగా జహీరాబాద్ డివిజన్లో ఒక ఐసీయు సెంటర్ శాంక్షన్ ఉంది. ఇది అత్యవసర విభాగం. ఎమర్జెన్సీలో మనకు 10 బెడ్ 10 మంది ఎమర్జెన్సీ పేషెంట్లను సర్వీస్ చేయడం. ఇందులో భాగంగా ఐసీసు మొత్తం రాష్ట్రంలో ఉన్న 21 ఐసీసులో పూర్తి స్థాయిలో వర్క్ పని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికను ఇనాగ్రేషన్ కూడా రెడీగా ఉన్నాము. దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా రావడం జరిగింది. అతి త్వరలో దానికి మేము ఇనాగ్రేషన్ అధికారుల నుంచిన ఆదేశాల ప్రకారంగా ప్రారంభం చేసుకుంటాము. ఇందులో ఉన్న ఇబ్బంది ఒకటి, డాక్టర్స్ పూర్తి స్థాయిలో అప్లికేషన్స్ రాలేదు కాబట్టి అది వైద్యాధికారులు ఎలా అంటే దాన్ని మేము ఫాలో అవుతాము. ఇది మాత్రము జహీరాబాద్ ప్రాంతవాసులకు ఒక మంచి అవకాశము. ఎందుకంటే రాత్రి పూటలో కానీ ఎమర్జెన్సీ వస్తే ఒక హాస్పిటల్స్ ఉండవు. కొంతలో కొంత సాయం చేయడం కోసం ఈ ఐసీయూ చాలా ఉపయోగం వస్తుంది కానీ అనుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బండి మోహన్. మాది జహీరాబాద్ ప్రాంతం. జహీరాబాద్ ప్రాంతంలో ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర సేవలు ఏమన్నా ఐసీయు అవసరం ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న డాక్టర్లు సంగారెడ్డికో లేకుంటే బీదర్కో హైదరాబాద్కో రాజే పరిస్థితి ఉండే, దానివల్ల ఎంతో మంది నష్టపోయారు చాలా. కానీ ఇప్పుడు ఈ జహీరాబాద్ ప్రాంతం లోపల ఈ ఐసీఐ అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ప్రభుత్వానికి, స్థానికంగా ఉన్న నాయకులకు మరియు డాక్టర్ గారికి అభినందనీయాలు తెలియజేస్తున్నాము. దీంతో పాటు ఎంతో మంది జహీరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంతో అత్యవసర సేవలు ఇక్కడనే వినియోగించుకోవచ్చు. దీన్ని బట్టి సంగారెడ్డికో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీంతో ఎంతో ప్రజలకు మేలు జరుగుతుంది. దీని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించి మనకు ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జహీరాబాద్ ప్రాంత తరఫున